कोनसीम उद्रिक्ततलतो अट्टडुगुतूने उंदी जिल्ला पेरुपै जरिगिन विध्वंसकांड चल्लारक मुंदे क्राप हालिडे विवादं राजुकुंदी गिट्टुबाटु धर पंट काल्वल निर्वहण सरिगा लेदंटू कोनसीम रैतु परिरक्षण समिति क्राप हालिडेकु पिलुपुनिच्चिंदी एरुवुलु सागु खर्चुलु पेरिगिपोयायनि प्रभुत्वं कोनुगोलु चेसिन धान्यानिकि सकालंलो डब्बु चेल्लिंचडं लेदनि रैतुलु क्राप हालिडेकु दिगारु इदि मरोसारि జిల్లాలో వాతావరణాన్ని వేడెక్కించింది ఇన్సూరెన్స్ రావాలి రాఫ్ ఇన్సూరెన్స్ రావాలి దాని మత్తర పెంచాలండి ఇవాల్ దాని మత్తర అన్నారు గాని ఎక్కడ కొరలేదని మత్తర కొరలలో గాని తాళలో గాని పనికి హార్మత్ కొల మాత్రం మాకు రైతాంగం చూసినా తోట కోసినా కోనసీమ రైతు పరిరక్షణ సమితి క్రాప్ హాలిడే క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది రైతుల నిర్ణయం వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది మంత్రి పినిపే విశ్వరూప రైతుల నిర్ణయంపై విమర్శలు చేశారు రైతులను టీడీపీయే వెనుక ఉండి నడిపిస్తోంది ప్రభుత్వం రైతుల విషయంలో సరిగానే స్పందిస్తోందని అంటున్నారు ఇది ముమ్మాటికి రాజకీయ నిర్ణయమేనని విమర్శలు చేస్తున్నారు దీంతో క్రాప్ హాలిడే వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది జిల్లా పేరు మార్పుపైన అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది జిల్లాలో జరిగిన విధ్వంస వెనుక టీడీపీ జనసేన ఉందని వైసీపీ ఆరోపించింది దీనికి టీడీపీ జనసేన అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాయి ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య వ్యవహారాన్ని దారి మళ్ళించడానికి కులాల కుంపటి పెట్టి లబ్ధి పొందడానికి వైసీపీఏ ఈ విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించాయి ఇప్పుడు మరోసారి జిల్లాలో కాకరేపుతున్న క్రాప్ హాలిడేపైన అధికార విపక్షాల మాటల దాడి చేసుకుంటున్నాయి ఈ వరుస వివాదాలతో పచ్చని కోనసీమ రగిలిపోతోంది ఇదేంసానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ప్రస్తుతం క్రాప్ హాలిడేకు కోనసీమ రైతులు దిగారు దీని వెనక కూడా కొంత అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు కూడా దారి తీస్తూ ఉన్నాయి ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది ఏం చెప్తున్నారు రైతులు కోనసీమలో రైతుల ఏదైతే రైతు కోనసీమ రైతు పరిరక్షణ సమితిలో ఈ పంట విరామం ప్రకటించారో ఇది రాజకీయాలకి అతీతంగా జరిగే రైతు కార్యక్రమం అని చెప్పేసి రైతులు చెప్తున్నారు అయితే మంత్రి పిలిపి విశ్వరూప్ దీని మీద రైతుల నిర్ణయం మీద స్పందించారు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా రైతులు జరుపుకుంటుంది క్రాప్ హాలిడే పేరుతోటి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించి ప్రభుత్వం గురి చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు రైతు భరోసాతోటి రైతులకు అన్ని రకాల మేలు చేసుకుంటే క్రాప్ హాలిడే ఇందుకు తయారు చేస్తుంది అని చెప్పేసి ఆ విశ్వరూపు ప్రశ్నిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ వలలో పడి రైతులు కొందరు ఇలా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దాని డబ్బులు బకాయిలు ఏదైతే ఉన్నాయో రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నా డిమాండ్ చేస్తున్నారు ఫార్మ్ బకాయిలు 48 గంటల్లో మాత్రం జమ చేస్తామని చెప్పేసి మాత్రం ఆయన ప్రకటించారు రైతులు నిరంతరంగా మొదటి పంట సాగు చేసుకోవచ్చు మొదటి పంట సాగు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే క్రాప్ హాలిడే ప్రకటించడానికి అయితే రైతులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ దీని వెనకాలను చేస్తారని చెప్పేసి విశ్వరూపు ప్రకటించిన నేపథ్యంలో ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది రైతుల ఉద్యమం కూడా ఇది వెనక రాజకీయాలు ఉన్నాయనేది ఇప్పుడు తరమేది పరిచే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైతులు తమకు తాముగా ఎప్పుడు కూడా గతంలో 2011లో కావచ్చు మొన్న 2 సంవత్సరాల క్రితం కూడా కావచ్చు వాళ్ళకి వాళ్ళే ఇక్కడ ఉద్యమం చేసి వాళ్ళు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడు మంత్రి పిలుపు ఇస్తున్నప్పుడు ఇక్కడ దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఎప్పుడైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తారో దాని పట్ల ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మరోవైపు జనసేన పార్టీ నుంచి ఇతర రాజకీయ పార్టీ నుంచి కూడా దీని మీద స్పందించే పరిస్థితి ఉంది దీంతో ఇది రాజకీయ రంగు పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక రకంగా రైతు క్రాపాలు రైతుల క్రాపాలి కానీ మొదటే తుంచివేయాలన్న ఉద్దేశంతో మంత్రి విష్ణుకు ఈ పొలిటికల్ అంటే తెలుగుదేశం పార్టీ అనుకుంటుందని చెప్పేసి ఎందుకంటే కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కదా క్రాప్ హాలిడేకి పిలుపునివ్వడం జరిగింది దీన్ని ఒక రాజకీయ కోణంలో చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీల మధ్య రైతులేమంటున్నారు రైతులైతే తమకున్న సమస్యల్ని ప్రధానంగా చేసుకుని ఇవాళ కొత్త కాదు ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు
ఖచ్చితంగా క్రాప్ హాలిడే అనేది ఆ తమ పెట్టుబడులు పెట్టి నేట్ లో కలిపి డాలర్ లో కలిపేసుకునే కనుకంటే పెట్టుబడి పెట్టకుండా క్రాప్ హాలిడే ప్రకటిస్తే కనీసం పెట్టుబడి పెట్టే పెట్టుబడి ఓ 5000 రూపాయలు మాకు మిగులుతుంది ఖరీఫ్ సీజన్ లో అనేది వారి ఉద్దేశం. క్రాప్ హాలిడే అంటే అది చాలా రైతుల ఫేవర్ అనే నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఈ క్రాప్ హాలిడే ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ డ్రైన్లు బాగోకపోవడం వల్ల కురిసే భారీ వర్షాలు గంట ముంపు ఏర్పడుతుంది. ముంపు ఏర్పడడం వల్ల పంట చేతుకునే సమయంలో బాగా దెబ్బతింటుంది. వర్షాల వల్ల చచ్చిపోయి ధాన్యానికి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కూలీలు కూడా దొరకని పరిస్థితి కొన్ని సందర్భంలో ఈ వర్షాకాలంలో ఏర్పడిన పరిస్థితి. ఈ ఈ పరిణామాలు ఉండడం పెట్టుబడి బాగా పెరిగిపోవడం తోటి పెట్టుబడులు పక్కన విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కూలి రేట్లు కావచ్చు, ఈ అన్ని కూడా పెరిగిపోవడం తోటి ఇక్కడ పంట మొదటి పంట వేయాలంటే చాలా కష్టం, నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఏమేమని చెప్పేసి కోనసీమ రైతు పరిరక్షణ సమితి తరఫున రైతు సంఘ నాయకులు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఐపోలవరంలో 9000 ఎకరాల్లో పంట వేయకూడదని రైతులు నిర్ణయించారు. అలాగే అల్లవరం మండలంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మరొక 10 మండలాల్లో రేపు సమావేశం అయ్యే పరిస్థితుంది రైతులు. ఈ నేపథ్యంలో మంత్రి పిలిపి గ్రూప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగం కొనుక్కునే పరిస్థితి ఉంది. ఏవైనా రైతులకు ధాన్యం అమ్మకానికి సంబంధించిన డబ్బులు ఎంతవరకు జమ కట్టుకోవడం డ్రైవర్ నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు అయితే తమ నిర్ణయం మేరకే ఇది చేస్తుంది తప్ప ఇది దీంట్లో ఎవరు రాజకీయం గురించి కోసం ఎవరు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాత్రం ఈ ఇది చేయట్లేదు, ఈ ఉద్యమం చేయట్లేదు. అయితే ఇసురు మాటలు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఇది తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితుంది. బలరామ్ రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. పంట విరామం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి.